యువగళ విజయోత్సవ సభను విజయవంతం చేయడానికి లోకేష్ చాలా కష్టపడుతున్నారని సెటైర్ వేశారు మంత్రి అంబటి రాంబాబు. ఈ సభ హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది ఎవరి మీద ప్రభావం లేని, గుర్తింపు లేని యాత్ర అన్నారు మంత్రి. ఈ యాత్ర వల్ల లోకేష్ లో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతున్నారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని పీఎస్సీ చేసిన తీర్మాన కాపీని కేసీ వేణుగోపాల్ తో పాటు కాంగ్రెస్ పెద్దలకు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు మంత్రి పొన్నం. ప్రశ్నిస్తే 77 మంది సభ్యులను సస్పెండ్ చేశారని, ఇది దేశ పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ అన్నారు. ఇండియా అనే పదాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారన్నారు పొన్నం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. కాళేశ్వరం బాధ్యులను ఉరితీయాలన్నారు. ప్రాజెక్టుకి ఇంజనీర్లు డిజైన్ చేయాలి, కానీ మాలాంటి నేతలు చేస్తే ఇలాంటి ఫలితమే వస్తుందన్నారు. దేవాదుల ప్రాజెక్టుకి ఇంతకు పదింతల వరదలొచ్చినా చెక్కు చెదరలేదన్నారు జీవన్ రెడ్డి. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సంక్షేమ పథకాలకు నిధులు, ఆర్థిక పరిస్థితిపై చర్చించారు ముఖ్యమంత్రి జగన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నేదునూరులో మంత్రి వేణు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం జగన్ మరోసారి సీఎం కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా హోమం పూజలు చేశారు మంత్రి వేణు. ఒకవైపు ఏపీలో రాజకీయ పరిణామాలు గంట గంటకు మారుతున్న తరుణంలో ప్రత్యేక హోమాలు చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. జవహర్ నగర్ కాలనీలో మార్కాపురం, తర్లపాడు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాన్ని సృష్టిస్తోందని, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు ఫిలిం చేంబర్ సభ్యులు. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డితో ఓ మీటింగ్ ఏర్పాటు చేయాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని కోరారు. ఏపీలో ఇసుక పాలసీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ జరిగింది. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. గతంలో ఉన్న ఇసుక పాలసీలను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు మార్చారన్నారు ఏజీ. దీనిపై తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. నిర్మల్ జిల్లాలోని మందపల్లి గ్రామంలో కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలను ప్రారంభించారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. బాలికల పాఠశాల భవనాన్ని 3,82,00,000 రూపాయలతో నిర్మించారు. ఇక్కడ 225 మంది విద్యార్థులకు 15 మంది టీచర్లు బోధిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా పులివెందుల కోర్టుకొచ్చారు సిబిఐ అధికారులు. వివేక కేసులో కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదైంది. జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్లు సమావేశమయ్యారు. ప్రతి నెల 15వ తేదీ వరకు స్టైఫండ్ విడుదల చేస్తామని జూనియర్ డాక్టర్లకి మంత్రి హామీ ఇచ్చారు. మిగతా సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్న మంత్రి హామీతో సమ్మెను విరమించుకున్నారు జూనియర్ డాక్టర్స్. బస్ భవన్ ముందు ధర్నా చేశారు గ్రేటర్ హైదరాబాద్ ఆటో టాక్సీ డ్రైవర్ యూనియన్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వారు. ఆటో డ్రైవర్ల ఆందోళనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందన్న మాట వాస్తవమేనని అంగీకరించారు పొన్నం. వాళ్లు కూడా తమ కుటుంబ సభ్యులే, వారి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు పొన్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. సర్వే నెంబర్ల వారీగా డిజిటల్ సర్వే చేపట్టాలని, ధరణి పోర్టల్లోని లొసుగులు తక్షణమే పరిష్కరించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పెరుగుతుంది. మాజీ మంత్రి చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్ సహా పలువురు నేతలు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, సంపత్ కుమార్, పొదెం వీరయ్య, మధుయాష్కి, ఫిరోజ్ ఖాన్, అంజన్ కుమార్ యాదవ్ ఈ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై షామీర్పేటలో నమోదైన భూ కబ్జా కేసును క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేశారు. 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని, మల్లారెడ్డితో పాటు 9 మందిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాజకీయ కక్ష సాధింపుతోనే తనను కేసులో ఇరికించారని మల్లారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. గుంటూరులో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని, ఎమ్మెల్యే మద్దాలిగిరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. దీని పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు రజని. 4 ఏళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ హాస్పిటల్స్ లా తీర్చిదిద్దామని చెప్పారు రజని.
తనకు టికెట్ రాదు అనే ప్రచారంపై బగ్గుమన్నారు మంత్రి రోజా. కొందరు సునకానందం పొందుతున్నారని, వాళ్ల ఆనందం కొన్ని రోజులు మాత్రమే అన్నారు. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదన్నారు. తాను జగనన్న సైనికురాలనని, జగనన్న కోసం ప్రాణమైనా ఇస్తానన్నారు రోజా. కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. 14 మంది ఎంపీటీసీల్లో 10 మంది ఎంపీటీసీలు తిరుగుబావుట ఎగురవేశారు. బీఆర్ఎస్ నేత ఎంపీపీ కలగేటి కవితకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీటీసీ జవ్వాజీ హరీష్ కి అనుకూలంగా జట్టు కట్టారు 10 మంది ఎంపీటీసీలు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ని సందర్శించారు స్కాడర్ సిస్టమ్ ఎక్స్పర్ట్ టీం సభ్యులు. ప్రాజెక్టు గేట్ల దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాస్ ని, స్క్రీన్ మానిటరింగ్ విధానాలను పరిశీలించారు. మేడిగడ్డ పిల్లర్ కొంగటంపై సీబీఐతో విచారణ జరపాలని నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విచారణ జరిగింది. 2 వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది కోర్టు. ఒంగోలులో ఏసీబీ వలకు మరో అవినీతి చేపచిక్కింది. ప్రకాశం జిల్లా సెప్ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు దగ్గర సీసీగా పనిచేస్తున్నటువంటి ఫరూక్ ఓ కారు యజమాని దగ్గర నుంచి 7,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం కేసులో సీజ్ చేసిన కారును రిలీజ్ చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు సీసీ ఫరూక్. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో గవర్నర్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉత్సవాలకి హాజరైన రాష్టపతి ముర్ము విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ పద్మభూషణ్ నాగేశ్వరరావు లాంటి గొప్పవాళ్లు హెచ్పీఎస్ లో చదివారని గుర్తు చేశారు రాష్ట్రపతి. నిర్మల్ జిల్లా భైంసాలో డిఫాల్టర్ లిస్టు బకాయిలు వసూలు చేయడానికి వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడికి దిగారు వినియోగదారుడు. కుంట ఏరియాకు చెందిన మోబిన్ అనే వ్యక్తి తన ఇంటి కరెంటు బిల్లు 25,000 రూపాయలు బకాయి ఉండటంతో లైన్మెన్ వసూలు చేయడానికి వెళ్లాడు. అయితే లైన్మెన్ పై కర్రలతో దాడి చేశాడు మోబిన్. శ్రీకాకుళం జిల్లా రావిచంద్రిక చౌరస్తాలో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదని ఆరోపిస్తూ ధాన్యం బస్తాల ట్రాక్టర్స్ ని రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు. డిస్క్వాలిఫైడ్ ఎస్ఐ అభ్యర్థుల అఫిడవిట్ ను తిరస్కరించింది ఏపీ హైకోర్టు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై అసత్యారోపణలు చేసినందుకు క్షమాపణలు చెబుతూ విడివిడిగా అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది హైకోర్టు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1970 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో ఒక్కరోజు 115 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని అనాసాగరం భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గుడిలోని తాళాలు పగులకొట్టి హుండీని దొంగలించారు. హుండీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయంలోని అర్చకులు. హైదరాబాద్ లో కేవలం 24 గంటల్లోనే 4 చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, చైతన్యపురిలో డ్రగ్స్ ముఠాలు పోలీసులకు చిక్కాయి. న్యూ ఇయర్ పార్టీ టార్గెట్ గా ముఠాలు భారీగా డ్రగ్స్ ని డంప్ చేసుకున్నాయి. కరోనా చికిత్సలకి నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త వేరియంట్ ఉధృతి పెరగడంతో గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డుకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. నిన్న రైతుల ఆందోళనలతో మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నేడు మార్కెట్లో అమ్మకానికి రైతులు భారీగా ధాన్యం బస్తాలు తీసుకొచ్చారు. నిన్నటి ఉద్రిక్తత నేపథ్యంలో ఆ యార్డుకు అధికారులు నేడు రేపు సెలవులు ప్రకటించారు. మెదక్ జిల్లా శివంపేటలో గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు పడిగాపులు కాశారు. గ్యాస్ సబ్సిడీ కోసం కేవైసీ అప్డేట్ అవసరం కావడంతో ఉదయం నుంచే క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరీ జనం నిరీక్షించాల్సి వచ్చింది. ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ ముగిసింది. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును ప్రతిపాదించారు మమత. దీన్ని కేజ్రీవాల్ సమర్థించారు. మొత్తం 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. సీఎం కేజ్రీవాల్ కి ఈడీ సమన్లపై స్పందించారు ఢిల్లీ మంత్రి అతీషి. బీజేపీ నేతల అరాచకాలు పట్టని కేంద్రం విపక్షాలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆరోపించారు. సవరించిన 3 క్రిమినల్ చట్టాలను లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇండియన్ ఎవిడెన్స్, సిఆర్పిసి, ఐపీసీ స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చారు. భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లుగా మార్చారు పేర్లని. పార్లమెంట్లో స్మోక్ దాడి తర్వాత ఉభయ సభల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుంది. 2వ రోజున మరో 49 మంది ఎంపీలపై పార్లమెంట్ ఉభయ సభల్లో వేటు పడింది. దీంతో సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల సంఖ్య 141కి చేరింది.
మోదీ సర్కార్ కు అహంకారం పెరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి. భద్రతపై ప్రశ్నించిన విపక్ష సభ్యుల సస్పెన్షన్ మోదీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. పార్లమెంట్ లో సభ్యులకు భద్రత లేదన్నారు ఉద్దవ్ వర్గం శివసేన నేత ప్రియాంక చతుర్వేది. దక్షిణ తమిళనాడులో వరద బీభత్సం కొనసాగుతుంది. మొత్తం 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తామరభరణి నది పొంగటంతో తిరునల్వేలి జలదిగ్బంధంలో చిక్కుకుంది. తూత్తుకుడితో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ఊళ్లను విడిచి వెళ్లిపోతున్నారు ప్రజలు. జమ్మూ కశ్మీర్ బటిండా సరిహద్దులో రోహింగ్యాల చొరబాటుపై భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తూ ధృవపత్రాలను పరిశీలిస్తున్నారు. హర్యానా గుర్గ్రామ్లోని బదాష్పూర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలకు షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దగ్ధమైపోయింది. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలని ఆర్పేశారు.